అదేవిధంగా శాంతి భద్రతల విషయాలు ఎట్లా ఉన్నాయి, కొంతకాలంగా ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది, వాటికి మనం ఎలా చిన్న చిన్న మార్పులు చేసుకొని ఎలా చేయవలసి ఉంటుంది, అదేవిధంగా ప్రతి జిల్లాలో ఉన్న ప్రాధాన్యత అంశాలు ఏమిటి, ప్రతి జిల్లాలో ఉన్న సవాళ్ళు ఏమిటి, ప్రస్తుతం ఉన్న ఛాలెంజెస్ ఏమిటి, అవన్నీ కూడా చర్చించుకోవడం జరిగింది. దాదాపు 4 గంటల పాటు మేము కూర్చొని చర్చించుకున్నాం. ఏ విషయమైనా ముందు విషయాలన్నీ క్లియర్గా చర్చ జరిగినప్పుడు ఎక్కడెక్కడ మనకి ఏ అవసరాలు ఉన్నాయో తెలుస్తాయి. ఆ తర్వాత వాటిని ప్రయారిటైజ్ చేసుకొని ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. కొన్ని వనరులు, ఇంతకుముందు మాకున్న వనరులు కొన్ని వెనకబడిపోయాం. ఫర్ ఎగ్జాంపుల్, మాకు ప్రస్తుతం వాడుతున్న వాహనాలు దాదాపు అన్నీ కూడా సుమారు 10 సంవత్సరాల క్రితం తీసుకున్న వెహికల్స్, అవన్నీ బాగా పాతబడిపోయినాయి, సరిగా రన్ కావట్లేదు, సరిగా పరిస్థితి బాగాలేదు అని చెప్పి అందరికీ, అంటే అది ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్ దగ్గర నుంచి పోలీస్ స్టేషన్కి ఇచ్చిన వాహనాలు అయితేనేమి, ఐఓలకు ఇచ్చిన వాహనాలు అయితేనేమి, డిఎస్పీలు ఇంకా పై స్థాయి అధికారులు, ఐపీఎస్ ఆఫీసర్లు, ఎస్పీలు, డిఐలు వరకు అందరూ కూడా పరిస్థితి బాగాలేదని చెప్పి చెప్పారు. వాటిని మళ్ళీ ఎలా సమకూర్చుకోవాలి అనేది ఆలోచిస్తూ ఉన్నాం. అదేవిధంగా కొన్ని వేరే పనుల్లో పడిపోయి కొన్ని చిన్న చిన్న సర్వీస్ మ్యాటర్స్లో కింది స్థాయి సిబ్బందికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు, అది ప్రమోషన్లు అయితేనేమి, దాని తర్వాత వాళ్ళకి రావాల్సినటువంటి కొన్ని ఎంటైటిల్మెంట్, అవి కొంచెం వెనకపడినాయి అని చెప్పి చెప్పారు. వాటిలన్నింటికి ఏ విధంగా చేయాలో కూడా మేము ప్లాన్ చేసుకున్నాం. ఇంకా తర్వాత వెల్ఫేర్ విషయంలో కింది స్థాయి సిబ్బందికి వెల్ఫేర్కి ప్రత్యేక పెద్దపీట వేయాలని చెప్పి ఆలోచిస్తున్నాము. ఎందుకంటే వాళ్ళు గట్టిగా సంతోషంగా ఉండి వాళ్ళ ఫ్యామిలీస్ మంచిగా ఉన్నప్పుడు ఇంకాస్త ఎక్కువ పనిచేసి డిపార్ట్మెంట్కి మంచి రిజల్ట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది, కాబట్టి అది కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం. అయితే ఇవన్నీ చేయడంలో ముఖ్యంగా మా బేసిక్ పోలీసింగ్ అనేది మర్చిపోకుండా, అంటే ఈ విధంగా క్షేత్రస్థాయి పర్యటనలు చేసుకోవడం, ఎస్పీలు పోయి ఇన్స్పెక్షన్లు చేయడం, పోలీస్ స్టేషన్తో ఎప్పటికప్పుడు చూడటం, ఎంత టెక్నాలజీ వచ్చినప్పటికీ ఫిజికల్గా ఆఫీసర్ పోతేనే ఆ పోలీస్ స్టేషన్ యొక్క పనితీరు మెరుగుపోయే అవకాశం ఉంటుంది. ఆయనకు కూడా మంచి అవగాహన వస్తుంది, ఏది ఎక్కడ ఉంది, ఎట్లా ఉంది, అక్కడ ప్రాంతాలు ఎలా ఉంటుంది. అదేవిధంగా ఎస్ఐ కూడా క్షేత్రస్థాయిలో తిరగాల, అట్లా తిరిగినప్పుడే కంట్రోల్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. మంత్లీ రివ్యూస్ అయితేనేమి, పరేడ్ పెట్టుకోవటం, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అన్నీ చేసినప్పుడే రికార్డ్ బిల్డింగ్ సరిగ్గా చేసుకోవటం, కోర్టులో ఏ విధంగా ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకోవాలి, చార్జ్షీట్ల గురించి ప్రతి ఒక్కటి ఎలా చూసుకోవాలా, అలానే ఏపీపీస్ కొంత షార్టేజ్ దాన్ని ఎలా అధిగమించాలా, అంటే లాంగ్ రన్లో ఏపీపీస్ రిక్రూట్మెంట్ కూడా చేస్తాం మేము. అది రిక్రూట్మెంట్ చేసి నోటిఫికేషన్, రిక్రూట్మెంట్ అవడానికి టైం పడుతుంది, కాబట్టి ఈ మధ్యలో ఏ విధంగా మనం చేసుకోవాలా. ఓవరాల్గా మా టార్గెట్ ఏమిటంటే, ఆబ్జెక్టివ్ ఏమిటంటే, పౌరులకి మెరుగైన సేవలు అందించాలా, సిటిజన్ సెంట్రిక్ పోలీసింగ్ చేయాలా, అన్నిటి మించి సమాజానికి ప్రజలకి జవాబుదారితనంగా ఉండాలి. అకౌంటబిలిటీ ఇస్ సంథింగ్ విచ్ ఐ ఆల్వేస్ టాక్ అబౌట్. సో మా వాళ్ళందరూ కూడాను జవాబుదారితనంగా ఉండాలనేది ఆలోచన. ఈ చేసే క్రమంలో చట్టాన్ని గౌరవిస్తూ మానవ హక్కుల్ని ఉల్లంఘించకుండా, ఏ విధమైనటువంటి పొరపాటు జరగకుండా, చట్టాన్ని ఎక్కడ మిస్యూజ్ చేయకుండా, ఒకరికెవరికి ఒక వర్గానికో ఒక రంగానికో దానికి బానిస అయ్యే విధంగా కాకుండా, చట్టం ఏ విధంగా చెప్పే దాన్ని తూచా తప్పకుండా పాటించాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈ ఏరియాలో గాంజా కూడా కొన్ని జిల్లాల్లో, ముఖ్యంగా తిరుపతి పర్యాటకులు వచ్చేవాళ్ళు అయితే అది ఉందని చెప్పారు. సో రాష్ట్ర మొత్తంలో కూడా 100 డేస్ యాక్షన్ ప్లాన్తో తయారు చేశాము. దాని ప్రకారం ఎన్ఫోర్స్మెంట్ అయితేనేమి, తర్వాత అవగాహన ప్రజల్లో అయితేనేమి, అందరూ అవగాహన తెప్పించడం, చిన్నపిల్లలకి వాళ్ళ పేరెంట్స్కి వాళ్ళకి అవగాహన తెప్పించి చేయటం అయితేనేమి, అదేవిధంగా హార్డ్ కోర్గా ఎప్పుడు దాంట్లోనే పనిచేస్తున్న వాళ్ళకి
కేసులు కట్టి వాళ్ళపై కఠినమైనటువంటి చర్యలు తీసుకునే విధంగాను, ట్రాన్స్పోర్ట్ అయితేనేమి ముఖ్యంగా సోర్స్ దగ్గర ఆపడానికి ప్రయత్నం చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. సో ఇలా అన్నీ పెట్టుకున్న మేము చాలా విషయాలు వాటిలో ప్రయారిటైజ్ చేసుకొని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ప్రజలకి సమాజానికి జవాబుదారీతనంగా ఉండటం, చట్టాలని గౌరవించడం, మానవ హక్కుల్ని ఏ విధమైన ఉల్లంఘన లేకుండా చూసుకోవడం, ఆ విధంగా చేసుకొని మా పనితీరుని మెరుగుపరచుకోవడం, మా ప్రొఫెషనలిజం వృత్తి నైపుణ్యాన్ని పెంచుకోవడం అనేది మా ప్రాధాన్యత అంశాలుగా మేము ఆలోచిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. అదే ఆ దాంట్లో నేను చెప్పాను, ఒకటి ఉన్న క్రాప్ విషయంలోనే ఉన్న క్రాప్ని డిస్ట్రాయ్ చేయడం ఒకటైతే, ప్రత్యామ్నాయమైనటువంటి పంటలు అది జింజర్ కానీ పసుపు కానీ అక్కడ ఆ ప్రాంతాల్లో ఏదైతే అక్కడ ముఖ్యంగా మనకు ఉండేది ఈస్ట్ గోదావరి వైజాగ్ ఏజెన్సీ ఏరియాలో ఉంది కాబట్టి అక్కడ వాళ్ళకి ఆ సీడ్ అది ఇవ్వటం, వాళ్ళకి ప్రత్యామ్నాయమైనటువంటి ఏర్పాటు చేయడం, ఆ తర్వాత వాటి జోలికి వెళ్ళొద్దని చెప్పడం. ఎందుకంటే దీంట్లో పెద్ద పెద్ద ఈ ట్రాఫికర్స్ ఉంటారు, పెడ్లర్స్, వాళ్ళు వాళ్ళకి డబ్బులు ఇచ్చి మరీ అక్కడ పంట వేయమని చెప్తారన్నమాట. వాళ్ళు చాలా చాలాసార్లు అక్కడ ఉన్నటువంటి అమాయక గిరిజనులకు తెలియదు ఏం జరుగుతుందో కూడా తెలియదు, వాళ్ళకి వాళ్ళకి వచ్చేది కూడా చాలా తక్కువే. సో అటువంటి జరగకుండా కంట్రోల్ చేయడానికి ప్రత్యామ్నాయం చూద్దామని, అదేవిధంగా టెక్నాలజీని ఉపయోగించుకొని అక్కడ ఎక్కడ ఎక్కువ గంజా సాగు జరుగుతుంది లేకపోతే ఎక్కడ ట్రాన్స్పోర్ట్ జరుగుతుంది వాటిని చేయటం, చెక్ పోస్ట్ పెంచుకోవటం, మా ఆఫీసర్లకి దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వటం, ఇలా అనేక రకాలైన 100 సెక్షన్లో ఇవన్నీ ఉన్నాయి. అదేవిధంగా అవగాహన కార్యక్రమం చేయడం, డిఅడిక్షన్ ఏదైనా దాని బారిన పడిన వాళ్ళకి మళ్ళీ ఆ వ్యసనం నుంచి బయటకు వచ్చే విధంగా చేసే రిహాబిలిటేషన్ సెంటర్ బయటకు ఇవన్నీ కూడా ప్లాన్లో ఉన్నాయి. దాన్ని చేసి వీలైనంత త్వరలో రాష్ట్రంలో గంజాయి అనేది లేకుండా చూడాలి. అంటే 100 డేస్ యాక్షన్ ప్లాన్ ఉంటుంది, బట్ రిజల్ట్ పూర్తిగా వచ్చేప్పుడు కొంచెం టైం పట్టచ్చు, చేయాలని ఆలోచన. దానికోసం ప్రభుత్వం కేబినెట్ సబ్ కమిటీని 5 మంత్రులతో పెట్టడం జరిగింది. సో దానికి మేము మా నివేదిక కూడా ఇచ్చాము. వీలైనంత త్వరలో ANTF అనేది యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ అని ఫామ్ చేస్తుంది, దానికి సంబంధించినటువంటి విధి విధానాలు రూపకల్పన జరుగుతూ ఉంది. దానికి ప్రతిపాదన గవర్నమెంట్ పంపించి ANTF కూడా ఫామ్ చేస్తాము. అదేవిధంగా రాష్ట్ర మొత్తంలో ఎక్కడైనా సరే గంజాయికి సంబంధించిన సమాచారం ఇవ్వడానికి టోల్ ఫ్రీ నెంబర్ ఒకటి పెడతాము. సో ఆ నెంబర్కి పెట్టినట్టే ఎలాగో ఫ్రీ కాబట్టి ఎవరైనా ఫోన్ చేయొచ్చు, ఎక్కడ చేసినా కానీ అక్కడ ఆ కంట్రోల్ రూమ్లో ల్యాండ్ అవుతుంది. ANTF వాళ్ళు దాని గురించి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. అదే ఇక్కడ మనం రాజకీయాలకు వెళ్ళొద్దండి, మనం లెట్స్ టాక్ ఓన్లీ ప్రొఫెషనల్ ఇష్యూస్. అది వాళ్ళ ఇళ్ళ అనేది మనకు అనవసరం. ఎవరు చేసినా కానీ తప్పు చేస్తే ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అది ఇది కూడా మేము ఒక మాకున్నటువంటి సవాళ్ళలో ఒకటి ఉంది. ఖచ్చితంగా దీన్ని ఎలాగూ దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి స్టాఫ్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఎందుకంటే శాంక్షన్ స్ట్రెంగ్త్ అదంతా ఖాళీలు. సో ఖాళీలు ముందు భర్తీ చేసుకోవాలని చెప్పి ఆలోచిస్తూ ఉన్నాం. నేను ఇంకా స్టడీ చేయలేదండి, అది వాళ్ళ టెన్యూర్ అయిపోయినట్టుంది, వాళ్ళే కొనసాగుతున్నారు. సో మళ్ళీ వాళ్ళు ఎన్నికలు చేసుకుంటారు, నేను ఒకసారి స్టడీ చేసి చేయడం జరుగుతుంది. అదే మీకు తెలిసి ఇంతకుముందు RSTF అని పెట్టాము, మనం రెడ్ సాన టాస్క్ ఫోర్స్ అని పెట్టడం జరిగింది. అది కొనసాగుతుంది, దాని చర్యలు కూడా కొనసాగుతాయి. మీకు బాగా తెలుసు అప్పట్లో మనం ఎంత గట్టిగా దాని మీద ఉక్కుపాదం పెట్టాం, చాలా కేసులు పెట్టాం, చాలామందిని అదుపులో తీసుకోవడం జరిగింది. అప్పట్లో మీకు గుర్తున్నది ఇక్కడ మన ఈ జిల్లా వ్యక్తి ఒక ఆయనపై మారిషస్లో దాక్కుంటే అక్కడి నుంచి పోయి చట్టపరంగా అన్ని చట్టాల ప్రకారం వేరే దేశం నుంచి ఒక మనిషిని తేవడం అంటే డిపోర్టేషన్ చేయడం అంటే అంత కష్టం మీకు తెలుసు. అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం గట్టిగా చర్యలు తీసుకోవటంలో అతను డిపోర్టేషన్ చేయగలిగాం. సో అన్ని విధాల మళ్ళీ అంటే ఎర్రచందనం మీద అది కొనసాగుతుంది, ఎందుకంటే ఈ ఏరియాకి సంబంధించింది కాబట్టి మెయిన్గా. అదేవిధంగా మొత్తం రాష్ట్రంలో ఎక్కడున్నా కానీ ఎక్కడ దొరికినా కానీ లేదా వేరే రాష్ట్రాలు దొరుకుతున్న అప్పుడప్పుడు మూలాలు మన దగ్గర ఉన్నాయని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు ప్రస్తుతం గంజాయి మీద ఇంతకుముందు ఏ విధంగా అయితే మిగతా చిన్న చిన్న విషయాల మీద ఏ విధంగా మనం ఫోకస్ చేసి రిజల్ట్స్ ఇచ్చాము, ఇంక్లూడింగ్ రెడ్ సాండర్స్ ఎర్రచందనం మీద, అదేవిధంగా ఇప్పుడు గంజాయి మీద పెట్టాలని ఆలోచిస్తున్నాము. చట్టాలు మారాయి, కొత్త చట్టాలు వచ్చాయి, పోలీసులు కూడా దీని మీద గ్రౌండ్ లెవెల్ నుంచి అవగాహన అనేది
వీళ్ళకి సంబంధించి ఏమన్నా ప్రత్యేకంగా శిక్షణ తరగతులు కానీ ఒక అవగాహన కార్యక్రమాలు కానీ ఏదైనా ప్రత్యేకంగా ప్రతి జిల్లాలో ట్రైనింగ్ క్లాస్ జరిగినాయండి. అదే ప్రతి పోలీస్ స్టేషన్కి ట్యాబ్స్ ఇచ్చాము. సో అది పెడుతూనే పాత సెక్షన్కి కొత్త సెక్షన్కి కూడా వచ్చేస్తాయి. ఎక్కడెక్కడ మార్పులు జరిగినా అవగాహన కల్పించాము. సో యాక్చువల్లీ అది రోల్ అవుట్ అయిపోయినాయి. చిన్న చిన్న పొరపాట్లు ఎక్కడ జరుగుతాయి తప్పించి మొదట్లో అట్లా ఉంటుంది. ఎందుకంటే మాకు ఏదైనా సరే ఎఫ్ఐఆర్లు కూడా ఫస్ట్ వేరే ఇంటిగ్రేటెడ్ ఫామ్ వచ్చినప్పుడు మాకు మొదట్లో కొంచెం కష్టమైంది. సో చిన్న చిన్న టీచింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, బట్ ఏ విధంగా ఇబ్బంది లేదు. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అవగాహన కార్యక్రమాలు, ట్రైనింగ్ కార్యక్రమాలు అన్నీ చేసాం ఆల్రెడీ. ఇన్ఫాక్ట్ నేను రాకముందే చాలా వరకు అయిపోయింది. అది తర్వాత లాస్ట్లో కొంచెం మిగిలితే అది కూడా పూర్తి చేసాం, ట్రైనింగ్ అది పూర్తి చేసాం. యా నేను ఒకసారి స్టడీ చేస్తానండి. ఎందుకంటే ఇంతకుముందు మేము చాలా సీరియస్గా చూసాం. అప్పట్లో జిల్లా ఎస్పీలు గట్టిగా పనిచేశారు. అప్పట్లో రెడ్ స్టాండర్డ్ టాస్క్ ఫోర్స్ కూడా పనిచేశారు. సీఐడీలు మేము కూడా అప్పుడు ఉండి చేయడం జరిగింది. ఎలా ఉంది మళ్ళీ ఒకసారి స్టడీ చేసి చూద్దాం. ఓకే అండి, థ్యాంక్ యూ. చాలా ప్రశ్న అడిగాము కదా, అంటే థ్యాంక్ యూ. చూస్తాం. యాక్చువల్లీ ఇప్పుడు ఈ హడావిడిలో ఉన్నాము. ఇప్పుడు ఇక నేను ఇప్పటికే ఎప్పుడో బయలుదేరదాం అనుకుంటా. ఇక లైట్ లేట్ ఉందని వాళ్ళు వచ్చాను ఫీల్డ్ విజిట్. అయిపోతాయండి, ఎందుకంటే ఆల్రెడీ డిఐజీ స్థాయి వరకు అయినాయి. ఇవాళ రేపట్లో ఎస్పీ స్థాయి అధికారులు కూడా అయిపోతాయి. ఆ తర్వాత కొత్తగా వచ్చిన ఎస్పీలు డిఐజీలు కూర్చొని కింది స్థాయి సిబ్బంది ట్రాన్స్ఫర్ అయి చేస్తారు. డిఎస్పీ అండ్ అబో ఆఫ్కోర్స్ మా ఆఫీసే చేస్తున్నారు. అది కూడా ఒక 1 వీక్లో అయిపోతాం. అందరూ కొత్త కొత్త ఎవరైతే కొత్త ఆఫీసర్స్ కూర్చొని వాళ్ళ పనులు వాళ్ళకి సీరియస్గా నిమగ్నమై వాళ్ళ పనులు నిమగ్నమై పనిచేస్తారు. ఇవి ఒక 2 రకాలు ఉన్నాయండి ఈ అఫెన్స్లు అన్నీ కూడా. అది స్ట్రే ఇన్సిడెంటా, అది విడిగా జరిగిందా, లేకపోతే ఒక ఆర్గనైజ్డ్ గ్యాంగ్ చేస్తుందా అనేది చూస్తాం జరుగుతుంది. ప్రస్తుతానికి జరిగిన అన్నీ కూడా ఎక్కడికక్కడ సంబంధించిన విషయాలు జరిగినాయి. ఒక ఆర్గనైజ్డ్గా జరిగిన గ్యాంగ్ విషయం, ఆర్గనైజ్డ్గా చేసినటువంటి నేరం కాదు ఇది. కాబట్టి దేనికి అది మేము సెపరేట్ చేస్తా ఉన్నాం. బట్ అన్నిటికీ కలిపి జనరల్లీ మైనర్ బాలికలు అయితేనేమి, విమెన్ మహిళలకు సంబంధించిన విషయాలు అయితేనేమి, పిల్లల విషయం అంతా ఒక ప్లాన్ పెట్టుకొని దాని ప్రకారం చేయడం జరుగుతుంది. దిశ చట్టం అనే దానికి ఇప్పటివరకు కూడా రూపకల్పన దాని ఉంటారు, దానికి ఫైనల్ అసెంట్ రాలేదు. అది బిల్లు, దిశ బిల్లు అనేది పెట్టాం అప్పుడు మనం రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీ తయారు చేసి పంపిస్తే మనకి కేంద్ర ప్రభుత్వం ఇంకా మనకి దానికి ఆమోదం రాలేదు. కాబట్టి అది చట్టం, ఇంకా చట్టం యొక్క ఉంటారు, ఇట్ హెస్ నాట్ టేకిన్ ద ఫార్మ్ ఆఫ్ లా, ఇంకా యాక్ట్ కాలేదు. అది ఎలా ఉంటుందని ఆలోచించి ఆ దిశా చట్టం అనేది అవసరమా లేదా అదే ఫామ్లో ఉంటుందా లేదా ఏమైనా మార్పులతో కొత్త చట్టం ఏమైనా తేవాలని చూస్తాం. అదేవిధంగా దిశా పోలీస్ స్టేషన్ అనే పేరు కూడా బహుశా మార్పు రావచ్చు అనుకుంటున్నాము త్వరలో. అది కూడా ఆ ప్రభుత్వ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ముఖ్యంగా ఇంపార్టెంట్ ప్లేసెస్లోను, తర్వాత నగరాల్లో పట్టణాల్లో సీసీటీవీ కెమెరాలు ఎక్కువ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి గవర్నమెంట్ శాంక్షన్స్ అయితే తీసుకుంటాం, ఎన్నైతే అన్ని తీసుకుంటాం. లేని పక్షంలో సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా అయినా ఏర్పాటు చేయాలనుకుంటున్నాం.